మరి మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు రాజగోపాల్ రెడ్డి గారు మొన్నటి వరకు ఎమ్మెల్యేగానే ఉన్నారు ఇప్పుడు ఈ రోజు వరకు ఈ రోజు వరకు ఎమ్మెల్యేగానే ఉన్నారు ఈ రోజే ఆయన రిజైన్ ఆయన యాక్సెప్ట్ చేయడం జరిగింది సో మరి ఇన్నాళ్ళు మీ పార్టీలో ఉండి మీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిలదీయలేని మీ 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 నాయకులంతా ఈ రోజు ఆయన పక్క పార్టీలోకి వెళ్ళగానే ఎందుకు విమర్శిస్తున్నారు మీరు ఆయన్ని అప్పుడు మీ పార్టీలో ఉన్నప్పుడు అంటే మీ మీ పార్టీలో ఉన్నప్పుడు మీరు ఆ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశారని ఒకరైనా మీ పార్టీ నుంచి నిలదీశారు ఎవరైనా ఒక్క నిమిషం నేను అడుగుతాను రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడైన తర్వాత నల్గొండలలో కాలు పెట్టనిచ్చారేమో చూడండి ఫస్ట్ పెట్టనిచ్చారా ఎందుకు మీరు పెట్టనియరు మీరు కూవోటుగా మారిన నువ్వు కువ్వాటుగా మారినావు రాజగోపాల్ రెడ్డి మూడేళ్ల నుంచి సరే రేవంత్ రెడ్డి ఒక సంవత్సరమైన అధ్యక్షుడే మూడేళ్ల నుంచి నువ్వు కాంగ్రెస్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు కాంగ్రెస్ కాంగ్రెస్కి టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం బీజేపీ అంటున్నావే నువ్వు కాంగ్రెస్ కండవా కప్పుకొని కాంగ్రెస్ చేతి గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి నువ్వు ఎట్లా మాట్లాడతావు ఆ మాట నేను అడుగుతున్నా నీకు ఈరోజు నువ్వు ఈరోజు మెంబర్షిప్ చేపిస్తామనంటే కాంగ్రెస్కి నువ్వు మునుగోడలో ఎందుకు కాలు పెట్టనియలేదు కాంగ్రెస్ని కాంగ్రెస్ క్యాడర్ని ఎందుకు కాల్పెట్టనీయలేదు నువ్వు ఏది కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఇచ్చినటువంటి ఏ ఆదేశాలని నువ్వు పాటించినావు అక్కడ కానీ ఆయన గౌరవం ఇచ్చింది ఎందుకంటే మీ సోదరులు అంటే ఇందులో నీకు ఇచ్చిన గౌరవం కాదు వెంకటరెడ్డి గారి వల్ల నీకు ఇచ్చినటువంటి గౌరవం తను తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని త్యాగం చేసినటువంటి రాజశేఖర్ రెడ్డి హయాల్లో ఆయనకి ఇద్దరికి అన్నదమ్ముళ్ళకి మంచి భవిష్యత్తు ఇచ్చింది కాంగ్రెస్ కాంగ్రెస్ తెలంగాణ కోసం కొట్లాడేటప్పుడు సమయంలో ఆయన మంత్రి పదవిని కూడా కాళ్ళుతో తన్ని త్యాగం చేసినటువంటి అతనికి మేము నీకు ఆయన వల్ల నీకు గౌరవం ఇవ్వడం జరిగింది తప్పించి నీకు ఇండివిజువల్గా గౌరవం లేదు రెండు వేల తొమ్మిదికి ముందు రాజగోపాల్ రెడ్డి ఎవరు నువ్వు ఎంపీగా పోటీ చేసినావు ఎమ్మెల్సీగా పోటీ చేసినావు మీ అన్నకే జెడ్పీటీసీ మీ అన్నకి ఎమ్మెల్సీ ఇచ్చి మీ భార్యకి జెడ్పీటీసీ ఇచ్చిన ఎమ్మెల్సీ ఇచ్చినాం ఇన్ని ఇన్ని పదవులు ఇచ్చింది కాంగ్రెస్ ఎంపీ ఇచ్చింది నీకు ఎమ్మెల్సీ ఇచ్చింది రెండు సార్లు ఎమ్మెల్యే ఇచ్చింది ఇన్ని పదవులు ఇచ్చినటువంటి కాంగ్రెస్ని ఈ రోజు నువ్వు సోనియా గాంధీకి ఇబ్బంది అయ్యి ఈడీ కేసుల దర్యాప్తులో ఆమె పోయి అక్కడ కూర్చుంటే నువ్వు అమిత్ షాతో పోయి మీటింగ్లు పెడతావా అంటే నీకు ఈరోజు తా కన్నతల్లితో సమానమైనటువంటి సోనియా గాంధీ మళ్ళీ నాకు సోనియా గాంధీ మీద అభిమానమున అపారమైనటువంటి నమ్మకం ఉంది వాళ్ళిద్దరి మీద గౌరవం ఉంది అనుకుంటూ నువ్వు ఆ తల్లికి ఈడీ దాడులు జరిగితే నా కన్న తల్లిని ఎవడన్నా ఇబ్బంది పెడితే నేను చూస్తూ ఊరుకుంటానా సౌతే తల్లి ప్రేమ చూపించినావు నువ్వు తల్లి మీద మరి నిన్నెట్లా యాక్సెప్ట్ చేయాలి కాంగ్రెస్ అయినా అయినా నా కన్న కొడుకు కదా అని ఆనాడు ఎట్లయితే తెలంగాణ ఇచ్చిందో అయినా నిన్ను ఎక్స్క్యూజ్ చేసింది ఆ తల్లి అయినా నువ్వు గౌరవించలేదు మొన్న నువ్వు ఢిల్లీకి రమ్మన్నా నువ్వు పోలేదు మా నాయకులు ఎవరింటికి వచ్చి ఇంకా గౌరవంగా నిన్ను నీతోని మాటల మాటలకు మాట్లాడడానికి వచ్చారు అయినా నువ్వు గౌరవం ఇవ్వలేదు కేవలం నీకేంటి నీవు అభివృద్ధి అనుకుంటే బీజేపీలోకి ఎందుకు పోయినావని అడుగుతున్నాను నేను ఇండిపెండెంట్గా ఏనుంటే నీకు కాంగ్రెస్తో ఇష్టం లేదు పోనీ కాంగ్రెస్ రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ నుంచి ఏనుంటివి ఎమ్మెల్యే పోటీ చేయనుంటివి నీకు బై ఎలక్షన్లు వస్తే కేసీఆర్ అభివృద్ధి చేస్తాడు కదా నీకు ఆ నమ్మకం ఉంది కదా నువ్వు హుజూర్ నగర్ హుజురాబాద్ ఎలక్ ఎలక్షన్ల నుంచి అదొక ఊత పదం తీసుకున్నావు తీసుకున్నావు కదా నీకు కాంగ్రెస్లో ఉంటే బై ఎలక్షన్లో పోతే వచ్చిన నష్టమేముండే సరే నీకు కాంగ్రెస్ కేసీ రేవంత్ రెడ్డి మేము సోనియా గాంధీ వీళ్ళంటే ఇష్టం లేదు నీ నీ ఆర్థిక లావాదేవీల వల్ల ఇండిపెండెంట్గా ఏనుంటివి ఎందుకు బీజేపీకి నాకు కావాల్సినటువంటి సమాధానం నేను ఒక్కటే మీడియా వల్ల మీడియా నుంచి అడుగుతున్నా రాజగోపాల్ రెడ్డికి నా ప్రశ్న ఒకటే నువ్వు బీజేపీకి పోవడానికి కారణం ప్రత్యామ్నాయం బీజేపీ అనకు నువ్వు ఇండిపెండెంట్ కాంగ్రెస్ పార్టీని విభేదిస్తూనే అదే పార్టీలో కొనసాగుతున్నప్పుడు మీకు ఎందుకు అసూయ మీ కాంగ్రెస్ పార్టీకి రోజు అడిగాం మూడు సార్లు షోకాజ్ నోటీస్ పంపించాం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు ఆ సమయానికి నేను అనలేదు మీడియానే తప్పు ప్రచారం చేసిందని మీడియా మీద కూడా ఏర్చినారు మీరు వెయ్యాలి అవన్నీ మీరు వెయ్యండి మీరు వెయ్యండి రేవంత్ రెడ్డిని నేనే తెచ్చిపెట్టిన అన్నాడు ఒక విజువల్ చూడండి మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖం చూడండి నేను అంటాడు ఆయన ఒక మూడు ముప్పై ఆయన ముప్పై రోజులు జైలుకు పోయేసి వచ్చి అస్లాంటి నా ఇంటికి వచ్చి అపవిత్రం చేయాలంట మరి ఆనాడు కాంగ్రెస్లోకి రావడానికి నేనే ముఖ్య కారకుడిని అని ఇంకో విజువల్ ఉంది కదా మీ దగ్గర అంటే నువ్వు మాట మీద నిలబడవు నిలబడ మాట ఆడిన మాట ఒక్కటి కూడా నిజాలు ఉండవు మాట్లాడితే నోరు ధరిస్తే అబద్ధాలు తప్పించి ఇంకోట్లేదు అయినా కాంగ్రెస్ ఎక్స్క్యూ ఎందుకంటే నేను ఇందాక నుంచి చెప్తున్నాను నేను అదే మాట కోల్పో తలుచుకోలేదు కాబట్టి చెప్తే మారుతాడేమో అనుకున్నాం కానీ కేవలం నువ్వు అక్కడ ఆర్థిక నీ సంపద కోసం నీ వ్యాపారం కోసం వ్యాపారం చేసేవాడు చేయాలి ఎవ్వడు వద్దనని నేను కూడా వ్యాపార కుటుంబం నుంచి వ్యాపారం చెయ్యి నీకు వద్దని లేదు నిన్నటి వరకు నీ మీద మాకు గౌరవం ఉండే గౌరవండి సైలెంట్గా ఉన్నావు కదా నీ పన్ను చేసుకొని పోతావు నియోజకవర్గంలో నీ నీ పన్ను చేసుకొని పోతాను కానీ నువ్వు కాంగ్రెస్ పార్టీ మీద కుట్ర పన్నావని తెలిసిన తర్వాత నిన్ను నాలాంటి వాళ్ళు నిజంగా కాంగ్రెస్ని అభిమానించే వాళ్ళు ఎవరు కూడా క్షమించారు ఎవడైనా పర్లేదు అది రాజ్ రెడ్డి ప్లేస్లో ఇంకెవడన్నా కూవ్వట్లుంటే ఇప్పుడే వెళ్ళిపోండి ఇంకా ఆలస్యం వద్దు రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడైనప్పుడు అప్పుడే చెప్పిండు ఎవరైతే కువోట్లు ఉన్నారో నేను చెప్పకముందు మీరు వెళ్ళిపోండి అన్నారు కానీ ఆ విధవలకి అప్పుడే వెళ్ళిపోతే గుమ్మడికాయ దొంగ ఎవరు భుజాలు దడుముకున్నట్టు అవుతుందని ఒక్కొక్కళ్ళు మెల్లిగా జారుకుంటున్నారు ఎందుకంటే మేము అప్పుడు కోట్లు కాదు ఇప్పుడు కోవట్లం అని తెలుసు మేము అనుకుంటున్నారు ఆ మాటలు మాకు తెలుసుగా మీరు కోట్లు అందరు మెల్లిమెల్లిగా జారుతారని కాబట్టి ఒక వార్న్ చేసిండ్రు రేవంత్ రెడ్డి ఇంకా కోట్లు ఇంకా ఇప్పుడు చెప్తున్నాం మాకు తెలుసు కానీ వాళ్ళంతట వాళ్ళు వెళ్ళిపోతే మంచిగా ఉంటుంది మేము వాళ్ళని కోట్లుగా గుర్తించి రేపు పొద్దున టికెట్ల విషయంలోనే కానీ మీకు రేపు పొద్దున నియోజకవర్గంలో మీకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోతే అప్పుడు మీరు ఎవరి కోట్లో కాంగ్రెస్ బయట పెడతది కదా అది ఇండైరెక్ట్లీ మీకు తెలిసిపోద్ది